प्रधानमंत्री नरेंद्र मोदी चेसिना अभिवृद्धि संक्षेम पधकाल वलन निरुपेद रैतुलकु अंदिंचिन सहायमे दुबाक विजयमनि श्रीकाकुळं जिल्ला जेडपीटीसी अभिवृद्धि पेड दासुरु अप्पल नायुडु पेर्कोन्नारु। ఆమదాలవలస పట్టణంలో వెంకటేశ్వర కళ్యాణ మండపం ఆవరణంలో అసెంబ్లీ నియోజకవర్గ శిక్షణ తరగతులు ప్రారంభించారు। 3 రోజుల కార్యక్రమంలో అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు। దేశంలో బీజేపీ గాలి వేస్తుంది, రాష్ట్రంలో బీజేపీ గాలి వేసే అవకాశం ఉందని, నరేంద్ర మోడీ చేసినటువంటి పదకాలే ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయని, దానికి ఉదాహరణ తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమని, రాష్ట్రంలో ఉన్న ప్రతి చిన్న సన్నకారు రైతులు సంతోషంగా ఉండాలని, ప్రధాని నరేంద్ర మోడీ యొక్క ఆలోచన పరంగా ముందుకు వెళ్తున్నారని, సాంకేతిక పరంగా, శాస్త్రీయ పరంగా, ఆర్థిక పరంగా దేశాన్ని ముందుకు నడుపుతున్నటువంటి మహాశక్తి ఆమదాలవలస జెడ్పీటీసీ అభ్యర్థి పేడదాసర అప్పల్ నాయుడు అన్నారు। అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుంది, రక్షణ రంగంలో గాని, శాస్త్ర సాంకేతిక విద్యా విధానంలో గాని మంచి పరిపాలన అందిస్తారు। ప్రతి పేదవాడికి వ్యవసాయ బిల్లుల వల్ల చాలా లాభం కలుగుతుంది, రైతు గిట్టుబాటు ధర ఉంటుంది, పేదరికాన్ని నిర్మూలించాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టారు। దేశంలో చాలా కాలం నుంచి ఉన్న ఏకత్వంలో సట్టాలు చేయడం జరిగింది। ఈరోజు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనం చేయబడింది, 370-30A కింద కూడా జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రత నెలకొల్పబడాయి। నెక్స్ట్ ముస్లిముల మహిళలకి అన్యాయం జరిగిన కారణంగా ఆ అన్యాయం నుంచి వాళ్ళని విముక్తి కలిగించినందుకు ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం చేసి పార్లమెంట్ ఆమోదించింది। పార్లమెంట్ ఉభయ సభల్లో అత్యధిక బడ్జెట్ ఉన్నవల్ల ఏవైతే సమస్యలుగా పీడిస్తున్నావో ఆ సమస్యలన్నింటినీ మోడీ నాయకత్వంలో నివారించబడింది। ప్రతి పేదవాడికి జీవన ప్రమాణ స్థాయిని పెంపొందించేటట్లుగా మోడీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది। ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో కూడా దుబాకలో బీజేపీ అభ్యర్థి గెలవడం జరుగుతుంది। బీహార్లో కూడా ఎన్డీఏ కూటమి అత్యధిక మెజార్టీతో ఇది 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రజలు పట్టాభిషేకం చేశారు। అందువల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలిచి ప్రజలకి పేదవాడు పేదరికాన్ని నిర్మూలించడానికి చాలా ప్రయత్నం చేస్తుంది। ఇది ప్రతి పేదవాడికి సంబంధించిన పార్టీ। ఇంతకుముందు పూర్వకాలంలో ఉత్తర భారతదేశంలో బీజేపీ అని ఉండేది, పెద్దల పార్టీ అని ఉండేది, అలా కాకుండా సాధారణ ప్రజలకి బీజేపీ పార్టీ।